రాజమండ్రిలో కురిసిన భారీ వర్షాలకు 45 డివిజన్లోని ఇందిరానగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వర్షంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మురికి నీళ్లు ఇళ్లలోకి ప్రవేశించాయి. దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. మురికి నీళ్లలో విష సర్పాలు కనిపించడంతో రాజమండ్రి ఇందిరానగర్ కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే భయపడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. కనీసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకుని ఇందిరానగర్ వాసులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతటి ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుంటున్నాయి. మనం ప్రస్తుతం ఇందిరానగర్లో ఉన్నాం. ఇది 45వ వార్డులో ఉన్న ఇందిరానగర్. ఇందిరానగర్లో చూసినట్లయితే ఈ రకంగా మురికి నీరంతా కూడా మొత్తం డ్రైనేజీలన్నీ కూడా స్ట్రక్ అయిపోయి ఇక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఈ వర్షం నీటిలోనే ఉంటూ ఈ వర్షం నీళ్ళు కూడా చాలామంది ఇళ్లలో కూడా వెళ్ళిపోవడం సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో వీళ్ళందరూ కూడా ఈ వర్షం ముంపు నీటిలోనే కూడా గడపడం జరుగుతున్నది. దీంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంకా రాత్రులు అయితే ఇంకా బయటికి రాలేని పరిస్థితి ఉన్నది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది అనేది తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పాములు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ విషసర్పాలు కూడా వచ్చి ఇక్కడ ఉంటాయి. దీంట్లో ఈ నీటిలో దిగితే ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అలాగే ఓ పక్క జ్వరాలు అవన్నీ కూడా బారిన పడి చాలామంది ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో డెంగ్యూ వ్యాధి కూడా బాధితులు కూడా ఎక్కువగా రాజమండ్రిలో ఉన్నారు. అలాంటి ఇటువంటి పరిస్థితిలో ఈ ముంపులోనే గడుపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఇక్కడ చూస్తే ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఈ ఇందిరానగర్ కాలనీకి సంబంధించిన ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎలా జలదిగ్బంధం అయిందో మనం చూడవచ్చు. ఇంట్లో కూడా ఇక్కడ ఈ మురుకు నీరు అంతా వెళ్ళిపోవడంతో పాటు దుర్వాసన కూడా రావడంతో వీళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమని గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం ఎలాగ ఉన్నదమ్మా ఈ వర్షాలు వచ్చిన కాడి నుంచి. ఈ వారం రోజులు ఎలా గడుపుతున్నారు ఇక్కడ పిల్లలతో? చాలా భయంకరంగా ఉంటుందండి. ఒక 2 వారాల నుంచి కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని ఎక్కించుకొని తీసుకెళ్లాల్సి వస్తుందండి. మరి చాలా పాముల భయం కూడా ఎక్కువగా ఉంటుందండి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏమంటున్నారు? ఎవరో రావట్లేదండి. ఎవరు కూడా అసలు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వట్లేదండి అసలు. మరి దానివల్ల మేము చాలా పిల్లలతో చాలా ఇబ్బందులు పాలవుతున్నామండి. పిల్లలకి కూడా ఫీవర్లు, కలరా, టైఫాయిడ్, డెంగ్యూ అటువంటి ఫీవర్లు కూడా మరి అంతా వైరల్ అయిపోతుంది కదండి. దానివల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. పిల్లలకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి మేము కూడా ఏమైనా తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. ఈ వాటర్లోనే మేము నడవాల్సి వస్తుందండి. ఎవరు కూడా లెక్క చేయట్లేదు, ఎవరు పట్టించుకోవడం లేదండి. చాలా ఇబ్బందిగా ఉందండి. మరి ఇప్పుడు వచ్చి కూడా ఏ అధికారులు కూడా మమ్మల్ని అసలు మునిగిపోయిందని కూడా తెలుసో తెలియదు మాకు తెలియదండి. ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేదు. కుళాయిలు కూడా ఇందులో మునిగిపోయినాయండి. ఆ వాటరే మాకు వచ్చేస్తుందండి. ఆ వాటర్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళాలన్నా సరే ఈ నీటిలోంచి వెళ్ళాలండి. మరి ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదండి. మరి మీ మీడియా నిమిత్తమైనా సరే ఇది ఆలకించి మరి ఎవరో ఒకరు మరి పరిష్కారం చేయాలండి. అటుపక్క బాగా డ్రైనేజ్ నీరు ఎక్కువైపోయిందండి. ఎటు నీళ్ళు ఆగుతలేదండి. జ్వరాలండి. దోమ పట్టేసిందండి. బాగా చిన్ని దోమ పట్టేసింది. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నామండి. ఎవరో చూసిన వాళ్ళు కూడా లేదన్నట్టు ఉందండి. మరి ఏ జ్వరం వచ్చినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదండి. పాములు కూడా వచ్చేస్తున్నాయండి మునిగిపోయి. మరి కుళాయిలు అయితే అందులో మునిగిపోయినాయండి. అటుపక్క మీరు ఒకసారి వీడియో దగ్గర ఎటు చూస్తే చూడండి. కుళాయిలు మునిగిపోయినాయండి. ఆ నీళ్ళే తాగుతున్నామండి పట్టుకొని. మరి లేకపోతే నీళ్ళు ఉండలేదండి. మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరు రాలేదండి. మరి ఎవరు రాలేదండి. తాగటానికి నీళ్ళు కూడా లేవండి. కుళాయిలు కూడా అందులోనే ఉన్నాయండి. ఆ నీళ్ళే తాగుతున్నామండి గారు. జ్వరాలు వచ్చేస్తున్నాయి. అసలు బాగుంటుంది. మొన్న పెద్ద పాము వచ్చేసింది. ఏది ఎవరన్నా మగోళ్ళు తెస్తున్నారండి. ఆడవాళ్ళు అందరూ అలాగే ఇంట్లోనే ఉంటున్నాము. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాళ్ళని కురుపులు వచ్చేసాయి పిల్లలకైతే. అయితే ఇక్కడ చూసినట్లయితే రోగాల బారిన పడుతున్నారు. ఈ దుర్వాసన రావడంతో పాటు ఈ మురికి నీటిలోనే గడపాలి రావడంతో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాము. అలాగే రోగాల బారిన పడుతున్నాం. చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. పిల్లలు కూడా స్కూల్కి తీసిన వెళ్ళాలన్నా కూడా ఇదే పరిస్థితి. ఇంకా రాత్రి వేళలో అయితే బయటికి రాలేని పరిస్థితి నెలకొంటుంది. దీనిపైన ఇప్పటికైనా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఇందిరానగర్ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ వసంత శ్రీనివాస్, ఎన్టీ.